రైట్. సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఏమైనా చెప్తారా? సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు, వాళ్ళలో బాగా ఏదన్నా టాలెంట్ ఉంటే తప్ప కొత్త వాళ్ళు వచ్చి డబ్బులు ఖరాబ్ చేసుకొని అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో రావడం కరెక్ట్ కాదని, అంటే నా 30 ఏళ్ళ అనుభవంలో ఏదన్నా మీకు తప్పకుండా ఏదైనా చేసే కెపాసిటీ ఉంటే రావాలి, లేకపోతే వచ్చి, అంటే ఇప్పుడు చాలామంది డబ్బున్న వాడు వస్తే ఏం కాదు, గరీబుడు వచ్చి పాపం వాడు తల్లిదండ్రి కష్టపడుతూ ఉంటారు, వీడు వచ్చి ఇక్కడ ఇది చేస్తే అంటే చాలామంది పిచ్చి ముద్రలు వచ్చి చాలా డబ్బులు ఖరాబ్ చేసుకొని గవర్నమెంట్ జాబులు వదులుకొని ఆ సినిమా పిచ్చి వద్దు, ఇంత ముందులా లేదు, అంటే ఇంత ముందులా లేదంటే మీకు టాలెంట్ ఉంటే రండి, కానీ మామూలుగా మాత్రం ఆలోచించుకోండి. ఆడపిల్లల పరిస్థితి ఏంటి? ఆడపిల్లలు, ఆడపిల్లకు సేఫ్ అయినా ఇండస్ట్రీ? ఆడపిల్ల గురించి చెప్పాలంటే ఏ ఇండస్ట్రీలో సేఫ్ ఉంది ఈరోజు మన ఆడపిల్లలకు చెప్పండి నాకు. ఎక్కడ పోయినా ఆర్టీసీలవో ఇన్కమ్ట్యాక్స్లవో ఆడపిల్ల అనేది, ఆడపిల్లకు ఇది కలియుగం, త్రేతాయుగమో ద్వాపర యుగమో కాదు, ఇది కలియుగం కాబట్టి ఆడపిల్లకు, ఆడపిల్లను ఆడపిల్లలా చూడడం లేదు, ఒక బొమ్మలా చూస్తారు. అది మారాలి. అది మారాలంటే సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఎట్లుందో ఒక ఆధ్యాత్మికం అనేది పెట్టాలి, ఒక క్లాస్ పెట్టాలి. అమ్మ అంటే ఏంటి, చెల్లి అంటే ఏంటి, ఈ భావాలు అంటే భగవంతుడు అంటే ఏంటి, ఇవన్నీ నేర్పాలి. అది నేర్పితే కొంచెమన్నా మారుతుంది. ఆడపిల్ల సృష్టి లేదు కదా, ఆడపిల్ల లేకపోతే సృష్టి లేదు, అది ఎవరికి తెలుసు? అసలు చదువుల్లో నైతిక విలువలు అలాంటివి ఏమీ నేర్పట్లా. అది మారాలంటే కంపల్సరీ ప్రతి స్కూల్లో పెట్టాలి, ఒక కంపల్సరీ ప్రేయర్ ఎట్లనో అట్లా ఒక ఒక సోషల్ స్టడీస్ సైన్స్ ఎట్లుందో ఒక ఆధ్యాత్మిక క్లాస్ పెడితే కొంచెమన్నా వాళ్ళకు తెలుస్తుంది, అరే అమ్మని ఎలా ప్రేమించాలి, నాన్నని ఎలా ప్రేమించాలి, నా చెల్లెని ఎలా చూడాలి, పిల్లని ఎలా ఇది చేయాలి తెలుస్తుంది. ఈరోజు ఎక్కడ ఉంది, ఎప్పుడు చూడు టార్గెట్. ఇంకోటి ఇంట్లో కూడా సాంప్రదాయాలు పోయినాయి మొత్తం, తల్లి ఒక రూమ్లో ఉంటుంది, కొడుకు రూమ్ ఉంటాడు, కోడల రూమ్ ఉంటుంది, పిల్ల ఫోన్లు ఇచ్చేసి మొబైల్ వచ్చి ఇంకా నాశనం అయిపోయింది. సత్యం అంటే నేను అనుకుంటున్నాను. నిజమేనా? నువ్వేం వెనక్కి తీసుకోక్కర్లేదు, ఈ మాట కరెక్ట్. అదే ఉన్న అంటే చెప్తున్నాను, అంటే ప్రేమ లేదు ఇప్పుడు, ప్రేమలు కంప్లీట్గా కరవ్ అయిపోయినాయి. ఇప్పుడు చూడు టార్గెట్ టార్గెట్ చదువు చదువు చదువు. ఈరోజు తల్లిదండ్రి చెప్పే విధానం కరెక్ట్ ఉంటే కూడా పిల్లలు బాగా ఎదవుతారు. అవును, మనం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని వాడుకుంటున్నాం తల్లిదండ్రి. ఇప్పుడు తండ్రి బిజీ ఉంటాడు, తల్లి బిజీ ఉంటుంది, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చెప్పాలి వాళ్ళకు, కొన్నెన్నా తీసుకు చెప్తే బాగా ఇదైతారు వాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకొని, వాళ్ళు ఇష్టం ఇది చేసుకొని ఏడికి పోతారు, ఇప్పుడు కాలేజీకి పోతారు, వాళ్ళను ఫాలో అప్ చేయాలి. మన దాంట్లో కూడా తల్లిదండ్రి తప్పు కూడా ఉంది కదా, అంటే వాళ్ళకు ఏదో మెరుగైన లైఫ్ ఇవ్వాలని తల్లిదండ్రులు కష్టపడి 24 గంటలు కష్టపడితే వాళ్ళు అటు చెడిపోయి వీళ్ళు ఇటు చెడిపోయి నాశనం అయిపోతుంది, సమాజం అంతా నాశనం అయిపోతుంది. రైట్ అన్న, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వద్దాం. సో ఎట్లా ఉంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాగుంది. బాగుందా? అన్నీ సక్రమంగా నడుస్తున్నాయా? ఇంకా ఎలక్షన్ బిఫోర్ అందరూ చెప్తారు అది చేస్తాం ఇది చేస్తామని, సేమ్ రాజకీయమే అది కూడా. అంటే నేను నా పర్సనల్గా చెప్తున్నా, అది కూడా రాజకీయమే. ఇప్పుడు వచ్చే ముందు నేను అది చేస్తా ఇది చేస్తా అంటారు ఎమ్మెల్యే ఎంపీ, మాత కూడా అదే ఇది చేస్తా అది చేస్తా అంటారు, ఎవరు చేయరు. అంటే విష్ణు ఫెయిల్ అయ్యాడు? ఫెయిల్ అయ్యాడని నేను అనలేను కదా, ఆయన మన మెడికల్ క్యాంప్ చేశాడు, బాగా చేశాడు మెడికల్ క్యాంపు, అది ఒక్కదానికి వెళ్ళాను నేను. నేను ఇంకా మళ్ళీ నేను మేము ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్ కూడా పోలేదు, మాకేం పని ఉంటే జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది అప్పుడు మేము ఎక్కడో ఉంటాము. సో విష్ణు అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది. ఏం చేశారు ఇప్పటి వరకు? ఏం చేశారంటే వాళ్ళ కమిటీ మెంబర్స్కే తెలుసు ఏం చేశారు, మాకు తెలియదు. మేము అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు, నీకు తెలవాలి. ప్రతిపక్షం నాయకుడు మా ప్రకాశ్ రాజు గారు అడగాలి, ఆయన ఎక్కడో ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మేము మీ ప్రకాశ్ రాజు గారు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఆయన అడగాలి కదా, ఆయన నిలబడ్డాడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు అడగాలి. మేము మీరు కూడా ఆ బాధ్యత కావాలి, ప్రతిపక్ష నాయకుడిగా మీరు అడగాలిగా. అంటే నాకంటే ముందు ప్రెసిడెంట్ ఉన్నారు కదా శివాజీ రాజు, ప్రెసిడెంట్ ఆయన వచ్చినప్పుడు నేను అడుగుతాను, మీరు ఈసీ మెంబర్గా 4 ఏళ్ళు చేశారు? నేను 4 ఇయర్స్ చేశాను. మరి అంటే నీకు దాని మీద చాలా కమాండ్ ఉండాలి కదా. కమాండ్ ఉన్నా మనం అడగడానికి ఎలాంటి అథారిటీ లేదు కదా, మనం ఎలా అడుగుతాం మనం? అన్న ఈసీ మెంబర్ అన్నా మీరు? నేను ఈసీ మెంబర్ ఇప్పుడు కాదు కదా. అది అప్పుడు, ఇప్పుడు కాదు కదా. అవును, పోటీ చేసి అడుగుతుంటే ప్రతిపక్షంగా ఉండింటే ఇప్పుడుంటే అసలు చెప్పేవాడివి కాదు. అద్భుతంగా ఉంది అబ్బా, దాన్ని ఉంది బ్రహ్మాండంగా చేస్తామేమో అనేవాడు. ఇప్పుడు కూడా అద్భుతం అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 లాక్స్ ఇన్సూరెన్స్ అవన్నీ సేమ్ ఉన్నాయి, శివాజీ రాజు గారు చేసినవి ఉన్నాయి, సో నడుస్తూ ఉంది.
పరిగెత్తట్లా పరిగెత్తడం లేదు, నడుస్తూ ఉంది. సో ఈ నెక్స్ట్ టైం మళ్ళీ పోటీ చేస్తారా? ఇంకా అక్కర్లేదు నాకు, ఇంకా ఎలక్షన్లో నిల్చోండి, నాకు అవసరం లేదు. విరక్తి వచ్చిందా? విరక్తి అని కాదు, మనకెందుకు ఈ మనకున్న క్యారెక్టర్కు సరిపోదు, అంటే ఎందుకు కాంట్రవర్సీ కావాలి? అందరూ సమానమే, మనకు అందరు కావాలి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కావాలి మనకు. ఇక్కడ ఇలా వెళ్తే ఏమైందంటే మనకు మనము బదిలం అయిపోతున్నాం, అరే ఆయన అటు ఇటు అని చెప్పి మామూలు ఉంటే సరిపోతే ఓటేసి కూడా అయిపోద్ది కదా ఎందుకు మనకు. కానీ కాదన్న, నువ్వు ఇంట్లోని వదిలేసి బయట ఎందుకు వెళ్ళావన్నాను? అవును, మోహన్ బాబుని వదిలేసి. మోహన్ బాబు అంటే నీకు నచ్చదా? అచ్చా, అయినా ఎందుకు నచ్చదు అని మామూలుగా అడుగుతున్నా. అయ్యో, నాకు మోహన్ బాబు గారు కావాలి, అందరూ ప్రకాశ్రాజ్ కావాలి, అందరు కావాలి నాకు. విష్ణు ఒక్కడ వద్దు? విష్ణు గారు కూడా, ఎందుకు విష్ణు గారు కూడా కావాలి నాకు, అట్లనే వద్దు, అందరు కావాలి. ఆయన హీరో కదా, ఆయన కూడా అందరు కావాలి నాకు. ఓకే, అందుకే నాకు ఇంకా ఎలక్షన్ వద్దంటున్నా. మొన్నే చెప్పా ఇంకా ఎలక్షన్లో నిల్చునే, చాలా 4 ఇయర్స్ చేశాం కదా. సో మీ హయాల్లో ఏం చేశారు మా కోసం? మేము ఇప్పుడు శివాజీరాజు గారు ఉన్నప్పుడు ఆయన పాపం, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది, ఇప్పుడు ఆ రోజు రంగనాథ్ గారు చనిపోయారు పాపం, కొంతమంది ఆర్టిస్టులకు లేని వాళ్ళకు ఆయన ఒక గోల్డ్ ఆశ్రమం, అంటే బంగారు లాంటి ఆశ్రమం పెడదామని అనుకోండు, ఇంచుమించు ఒక 10 కోట్లు కలెక్షన్ చేసి పెడదాం అనుకోండి. అది ఒక్కటే బాధ ఉంది నాకు, అది చేసింటే బాగుంటుండే. చాలామంది ఆర్టిస్టులు పాపం డబ్బులు దాచుకోక, ఓకే, కొంతమంది ఇప్పటికి కూడా కొంతమంది శ్యామలమ్మ ఒక ముసలమ్మ అట్టడులు చాలామంది ఉన్నారు, వాళ్ళకు అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి మనం అందులో పెడితే బాగుంటుందని ఒక భావన. మంచి ఐడియా అన్న ఇది. కానీ ఈ రాజకీయంగా ఇందులో కూడా రాజకీయం వచ్చి దీన్ని వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు, పెద్ద పెద్ద హీరోలు తలుచుకుంటే 20-30 కోట్లు పెట్టి చేయొచ్చు. అవును, ఇంతవరకు మాకు ఓన్ బిల్డింగ్ లేదు, కట్టిస్తా అన్నట్టుగా అది ఏమన్నా పునాది పడడం అట్లా అయింది ఏమో నేను. ఇక నేను మాకు ఓడి బాగా చేసిన అన్న, మీరు తప్పించుకోక ఉన్నమాట చెప్తున్నాను, నేను చెప్తున్నా కదా, లేకపోతే నేను పోయి అడిగేంత కెపాసిటీ అయితే నాకు లేదు అడగడం. సభాముఖంగా ఇప్పుడు మన కెమెరా ముందు అడుగు, అంటే మనం జనరల్ బాడీ అన్న ఏమైంది అప్పుడు చెప్పావు కాదు, జనరల్ బాడీలో అడుగుతాం మేము ఏదైనా ఉంటే. ఓకే ఓకే, నేను జనరల్ బాడీకి పోలేదు, డెఫినెట్గా అడిగేవాడిని ఏమైందని. కాంట్రవర్సీ ఎందుకంటే అది కూడా మానే, ఇంకెందుకన్నా మనకి ఎందుకు అందరు కావాలి మనకి, అలాంటప్పుడు మనం ఎందుకు కాంట్రవర్సీ చేసుకోవాలి, అవునా కదా? వండర్ఫుల్ వండర్ఫుల్ అన్న, పోలే నీలో ఇంకా మంచి మానవత్వం బతుకున్నాయి. నిజంగా అమాయకత్వం నాకు బాగా నచ్చుద్ది అన్న మీలో, అంటే ఆ స్వచ్ఛత దాన్ని ఏమాత్రం పోనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు, అది చాలా గొప్ప విషయం. అందుకే ఉన్నాగా 30 ఏళ్ళ నుంచి మీకు ఎదురు దెబ్బలు తగలేదా అన్న ఇండస్ట్రీలో? మోసాలు, ఎదురు దెబ్బలు, పగ తీర్చుకునే స్థాయిలో మీకు ఎదురు దెబ్బలు అలాంటిది ఎప్పుడూ నాకు ఏమీ జరగలేదు. కృష్ణవంశ గారి సినిమా అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఆ శ్రీ ఆంజనేయంలో ఫైట్ అవుతుంటే ఒక ఫైట్ మాస్టర్ యుఎస్ అతను కొడితే ఒక 5 మినిట్స్ ఇదైపోయింది మొత్తం, ఎరా ఉన్నావా పోయినా ఉన్నాడా అంటే బాక్లో బాగా నేనంటే బాగా ఇష్టం ఆయనకు, ఉన్నాడా పోయినా చూడండి సార్, ఉన్నాను సార్, రెస్ట్ తీసుకోరని పాపం ఆ రోజు మొత్తం ఆయన పర్లేదండి అంటే ఉండు. నెక్స్ట్ టైం ఇంకొకసారి మహేష్ బాబు గారి సినిమా అతిథి సినిమాలో ఒక బుల్లెట్ ఇలా వెళ్ళిపోయింది, గాజు ఆటో గ్లాస్ తగిలి ఇలా కూర్చుకుపోయింది, మనిషి బాబు వచ్చి బ్లడ్ వస్తుందా ఎప్పు అంటే లేదు షార్ట్ రెడీ అన్న, మనిషి ఏమన్నా ఏమన్నా ఉందని కారు తెప్పించి ఇమ్మీడియట్ కాదు, ఒరిజినల్ బుల్లెట్ వాడు కదా, ఒరిజినల్ బుల్లెట్ బుల్లెట్ పలిగితే అది ఆ గ్లాస్ వచ్చి ఆటోకు ఆటోలో షూట్ చేస్తే ఆ గ్లాస్ వచ్చి ఇక్కడ నాకు పుచ్చుకుంది బ్లడ్ వస్తుంది, అరే ఇమ్మీడియట్ వెళ్ళిపో అంటే అయ్యా సార్ రెడీ అన్న, ఏమని మనిషి అయితే ముందు కారు తెప్పించి ఎంబడే పంపించాడు. చాలా ఉన్నాయి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాన్ని ఎప్పుడు అనుకోలేదా? ఎందుకు వచ్చాను రా దేవుడా అనే సందర్భం ఏదన్నా ఉందా? ఒకసారి నేను తింటుంటే ఏ నువ్వు లేవు అన్నాడు. బా ఎవరు? ఒక 2 ఒక ప్రొడక్షన్ చాలామంది అంటారు నాకు, నేను చూడడానికి ఇలా ఉంటుందని మనసు చాలా అదే. సో 2 ఇయర్స్ నేను 1.5 ఇయర్ ఏ వద్దు నాకు అని చెప్పి నేను అలా వెళ్ళిపోయా. అట్లా జరుగుతుంటాయి, అంటే మనం ప్లేట్ తీసుకొని తింటుంటే ఏ ఈడ కాదు ఆయన అక్కడో అంటారు చాలామంది అని అంటారు, ఏ ఈడెంది అంటే అలా జరుగుతాయి. అలాంటప్పుడు కొంచెం మళ్ళీ 2 ఏళ్ళు మానేస్తారు సినిమా, మళ్ళీ అతనే వచ్చి టేబుల్ వేసి పెట్టి అన్న ఆ రోజు అన్న ఇవన్నీ మామూలేవా తిను అన్నదా
టేబుల్ వేసి పెట్టి అన్న అన్నం అంటే ఏ ఇట్లా చాలామందిని అన్నాము, ఇట్లా టేబుల్ వేసి పెట్టినాము అంటే నీళ్ళకు ఓ 100 మందిని అన్నాను నేను. ఇది కామనే మాట, స్టేజ్ ఉన్నప్పుడే స్టేచర్ ఉన్నప్పుడే మీకు ఇది ఉంటుంది, తర్వాత అదే కామనే అంతే. అట్లా చాలామందికి పెద్ద పెద్ద వాళ్ళకి అయింది, మనకేముంది. ఓకే, మనకి 1 2 3 ఉంటాయి అక్కడ, ఏబిసి క్లాస్ 1 క్లాస్ 3 ఉంటాయి అందులో. అంటే ఒక్కొక్క ఆర్టిస్టు దాన్ని బట్టి. ఇప్పుడు ఇక మనం ఇక కొంచెం డెవలప్ అయినాం కదా, బాగానే ఉంటుంది. బాగాలేనప్పుడు కొంచెం బాగానే ఇది ఉంటుంది. బాహుబలికి పిలుపు రాలేదన్నా మీకు? బాహుబలికి రాలేదు. బాహుబలిలో కాలకేయగా మీకు వస్తే బాగుండేది వన్ మా ఫీలింగ్. అందరూ అదే అనుకుంటారు, భగవంతుని అనుగ్రహం. ఆ పిల్లడు కూడా చాలా మంచివాడు, ఆ పిల్లడు ప్రభాకర్ అని. మీ పక్కూరేనా? పక్కూరు కాదు, అతనిది నాది పరిగి, అతని వచ్చి ఇంకొక అక్కడి నుంచి ఒక 40 కూడంగల్ దగ్గర ఏదో హస్నాబాద్ ఏదో ఊరు. సో అది చెప్పాను కదా, భగవంతుని ఊరోళ్ళకే వచ్చింది సంతోషం. భగవంతుని అనుగ్రహం కావాలా. నేను చాలా సినిమాలు చేశాను, ఆయనకంటే చాలా ఎక్కువ సినిమాలు చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన ఆ పిల్లోడు 10th 7th ఉంటాడు. మీకు ఆల్మోస్ట్ 150 ఈజీగా ఈజీగా. ఆ ప్రభాకర్ అనే పిల్లోడు చాలా కష్టపడి పైకి వచ్చాడు. సో అతనికి భగవంతుని అనుగ్రహం ఉంది వచ్చాడు. సో మనకు గుర్తింపు ఉంది కదా, ఇంకా చాలు. అతని గురించి కానీ లేకపోతే ఇంకో వాటి నేను మీకు ముందే చెప్పాను, నేను ఎవరి గురించి పట్టించుకున్నాను. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్తో మీ అనుబంధం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు మంచి మనసున్న మనిషి, కలమషం లేని మనిషి. మీలాగే ఆయనంత గొప్ప వ్యక్తి మనం ఎక్కడ, ఆయన ఇంటికితో సమానం నేను. ఆయన రాజకీయంగా ఎంతమంది అడిగారు ఇంట్లో నన్ను, ప్రజలు గుర్తించాలి ఆయనను. ప్రజలు ఆయన మంచితనం, ఆయన లోపల ఏమి ఉండదు. నేను కాటమరేడ్ అనే సినిమా చేశాను, ఆయనతో ఒక ఆయనతో ఎవరు మాట్లా అంటే మాట్లాడడానికి ఆయన పని, ఆయన బుక్స్, ఆయన తప్ప మిగతా దేని పడుచుకోడు. షార్ట్ నేను చూశాను, ఒక 4 డేస్ చేశాను. ఒక గొప్ప వ్యక్తిని చూశాను, అంత మంచి మనిషి. ఒక షార్ట్లో ఇది చూసి అమ్మ అని మాట్లాడాను, ఒక 3-4 మినిట్స్ మాట్లాడాడు. ఇంత మంచి మనిషి అంటే, కానీ ప్రజలు అలాంటివని నమ్మరు కదా. నిజమే, కన్నింగులను నమ్ముతారు. ఇలా ఆయనకు ఒక సినిమాకు ఇంచుమించు 25-30-40 కోట్లు ఇస్తారు. 10 సినిమాలు చేసిన 1000 కోట్లు సంపాదించగలడు. కానీ అన్నీ వదులుకొని ప్రజల కోసం నేనున్నానంటూ పోతే ప్రజలు తిరస్కరించడం, అది చాలా బాధగా ఉంటుంది నాకు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక సీఎం అవుతాడా? సీఎం అనేది కష్టం కావచ్చు, కానీ డెఫినెట్గా జనసేనను ఆంధ్రాలో గుర్తిస్తారు ఖచ్చితంగా. 20-25-30 చెప్పలేం, వే ఉంటే అక్కడి వరకు కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. భగవంతుని అనుగ్రహం, ఆయన మంచి అంటే ఒక చిక్కు చిగిడ ఎలాంటి ఉండదు ఆయనకు. సేవ చేద్దామనే భావన ఉంది, కానీ ప్రజలు నమ్మాలి. ఒక నటుడిగా చూస్తారు తప్ప, ఆయనను నటుడిగా జనాలు వస్తారు తప్ప, ఇంత కష్టపడి ఆయన చేస్తున్నాడు. కానీ డెఫినెట్గా మంచి మంచి టీం ఈసారి బాగానే వస్తాయి సీట్లు. కలవ అందరిని అప్పుడప్పుడు పార్టీలు ఇవ్వడం వాళ్ళకి కలవని మరి ఎట్లా గుర్తుండదు? పోయి పార్టీలు వేయడము లేకపోతే పబ్బు పోవడము నాకు డిఫరెంట్. కలవ కూడా అసలు నేను తక్కువ. వాళ్ళ సినిమా స్టార్ట్ అవుతున్న వాళ్ళకి ఫోన్ చేస్తానా ఏదైనా వచ్చి చెప్పండి అని. ఆఫీస్కి వెళ్ళి కలవడము ఇవి కొంచెం ఓకే, నాకు ఇష్టం ఉండదు. 100 లారీల ఓనర్ నేను. 100 లారీలు ఏమి లేవన్నా ఇప్పుడు, ఏమి లేవన్నా నాకు 100 లారీలు బస్సులు ఏమి లేవు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమి చూడలేదు, చూసినా ఏముంది, తెలిసిన పుస్తకం అది. ఫైనల్గా మా ప్రేక్షకులకు ఏం చెప్తారు? దేని గురించి చెప్పమంటారు? ఆధ్యాత్మికం. అది చెప్పాను కదా, మంచితనం. మంచి గురించి ఆలోచించండి, మంచి గురించి ప్లాన్ చేయండి, 10 మందికి అన్నం పెట్టండి. సూపర్. మనిషి బాగుండాలి అంటే, మీరు చిరస్థాయిగా ఉండాలి అంటే 10 మందికి సేవ చేయండి. సూపర్ సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. నేను ఒక నటుడిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, కానీ ఒక మంచివాడిని ఇంటర్వ్యూ చేశాను. రియల్లీ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ దగ్గర నేను నిజంగా అన్న చాలాసార్లు అనుకున్నాను నేను ఇంటర్వ్యూకి వస్తానని. అనుకోకుండా మనము ఫోన్లో ఒక సంఘటన కలిసాము, ఒక పనికి మీకు ఫోన్ చేశాను నేను. ఎంబడే మీరు ఒక సెకండ్లో నాకు అన్న ఇగో వెళ్ళండి అని చెప్పారు. నిజంగా థ్యాంక్ యూ అన్న, ఆ పని అయింది, మీరు చెప్పిన పని వెళ్ళాను. థ్యాంక్ యూ. ఆయన కలిశాడు, బాగా
రిసీవ్ చేసుకున్నాడు అయిపోయింది, వెళ్ళొచ్చానన్న. సో ఇక్కడ నుంచి అంతా మంచి జరగాలి, అంతా మీదే సినిమాలు పడాలి, తప్పకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీరు నిలదొక్కోవాలి. థ్యాంక్ యూ అన్నయ్య, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. సో ఇది టార్జాన్ లక్ష్మీనారాయణ గారితో బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.